ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బస్ సౌత్ ఆఫ్రికా మరియు ఇండియా మధ్య కేప్ మూడవ జరగబోతోంది అయితే ఈ మధ్య కాలంలో మీడియా ముందుకు విరాట్ కోహ్లీ అస్సలు రాలేదు థర్డ్ టెస్ట్ కు ముందు విరాట్ కోహ్లీ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు అక్కడ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ కెప్టెన్సీ గురించి తను థర్డ్ టెస్ట్ ఆడుతున్నాడో లేదో అలాగే మొహమ్మద్ సిరాజ్ ఆడుతున్నాడో లేదో వివరాలను క్లియర్ గా చెప్పాడు విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు నేను ప్రస్తుతం చాలా ఫిట్ గా ఉన్నాను రేపు మ్యాచ్ లో నేను ఖచ్చితంగా ఆడతాను మొహమ్మద్ సిరాజ్ టుమారో మ్యాచ్ కు రెడీగా లేడు ఇంకా అతని స్థానంలో ఎవరిని తీసుకోవాలని డిసైడ్ చేస్తున్నాము అయితే మాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని గురించి భయం లేదు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ అనేది చాలా బాగుంది అతను ఫీల్డింగ్ని కరెక్ట్ గా సెట్ చేశాడు అయితే సిచ్యువేషన్ సరిగ్గా లేదంటే ఒకవేళ అక్కడ నేనున్నా సరే అలాగే చేసేవాన్ని ఇద్దరం డిఫరెంట్గా ఏమి చేసేవాళ్ళం కాదని కోహ్లీ చెప్పుకొచ్చాడు ఇక కోహ్లీ నేను కెప్టెన్సీ తీసుకున్నప్పుడు టీమిండియా టెస్టుల్లో నంబర్ సెవెన్ స్థానంలో ఉండేది ప్రస్తుతం నంబర్ వన్లో ఉంది నేను ఒక విజన్ క్రియేట్ చేశాను వాళ్ళందరూ వెళ్ళడానికి ఒక మార్గాన్ని తయారు చేశాను అని చెప్పాడు కోహ్లీ సో నాలుగు సంవత్సరాలుగా ఎలాగైతే మొదటి స్థానంలో ఉన్నామో అలాగే ఉండడానికి ప్రతిరోజు కష్టపడతాము ప్రతిరోజు గెలవాలైన తపనతో ఆడాము కాబట్టి ఎప్పటికీ అలానే ఆడతాము మా పేస్ అటాక్ చాలా బాగుంది ఎంత బాగుంది అంటే మ్యాచ్ కు ముందు మేము టీంలోకి లోకి ఎవరిని తీసుకోవాలా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము అలాంటి ప్లేయర్స్ మా టీంలో లో ఉన్నారు సో ఈ రోజు మేము ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నామంటే దానికి ముఖ్య కారణం మా పేస్ అటాక్ అని చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి